మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. నమస్కారం అండి. మనసులో ఏం పెట్టుకోకండి, ఇది మీరు గొప్పవాళ్ళ నేను గొప్పవాళ్ళ అన్న సమస్య కాదు. మనమంతా సంతోషంగా జరిపించాల్సిన పెళ్ళి. మాట్లాడతావు? ఎందుకు మాట్లాడావు? మగపిల్లాడి తండ్రివి కదా. నా కూతురు గనక సవ్యంగా ఉంటే నా తడాఖా తెలిసేది. మీ స్థానంలో ఉండి చూస్తే మీరు కోపడడంలో న్యాయం ఉంది. ఒక ఆడపిల్లను కాని అల్లారుబుద్దిగా పెంచుకొని తను అనుకోని చిక్కుల్లో ఇరుక్కుందంటే కన్నవాళ్ళకి కడుపు కోతే మిగులుతుందని తెలుసు. ఎవరైనా తమ బిడ్డకి మంచి సంబంధం చూసి చేయాలనుకుంటారు. మాది కూడా గౌరవ మర్యాదలు గల కుటుంబమే. మేము ధనవంతులమే. ఎవరికైనా అంతో ఇంతో సహాయం చేసేవాళ్ళమే కానీ చెడగొట్టేవాళ్ళం కాదు. మాకు ఆడపిల్లలు లేరండి. మీ అమ్మాయిని మా అమ్మాయిగా చూసుకుంటాం. అమ్మా సుసి, రామ్మా. మహాలక్ష్మి, తను వచ్చినప్పటి నుంచి మేమెంతో సంతోషంగా ఉంటున్నాం. మీ అమ్మాయిని ఎక్కడో ఒక మంచి చోటు ఇవ్వాల్సిందే కదా. అది మా ఇల్లే అయితే ఏంటి? మా కులదైవం సాక్షిగా చెబుతున్నాను, మీ అమ్మాయిని మీరు ఎంత సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారో మేము అంతకంటే సంతోషంగా చూసుకుంటాం. నాకిష్టం లేదు, కానీ ఎంత జరిగాక దీన్ని తీసుకువెళ్ళిపోతే ఇది మళ్ళీ పారిపోయి ఇక్కడికే వస్తుంది. తన ఇష్ట ప్రకారమే జరగనివ్వండి, ఉండి అన్నీ ముగించుకుని వెళ్తాను. ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయినట్టుగా ఇప్పుడేం చేద్దాం? ఏంటి తర్వాత? తప్పు చేద్దామా? నేను అప్పుడే ఓకే అన్నా కదరా. కూతురు కారులోనే ఉంది, రా. ఇక్కడ నుంచి బెంగళూరు 1 అవరే, వెళ్ళిపోయి ఉండొచ్చు. 2 రోజులు నన్ను అటు ఇటు కదలకుండా చేసావే, మగాడివిరా నువ్వు. నీతో చెప్పకుండా వెళితే నేను మగాడిని కాకుండా పోతాను. రై డేసెంట్ రావాలి. Thank you.
బాలు మొదటిసారి రైల్వే స్టేషన్లో నేను సుశీన్ చూసినప్పుడు నేనెవరో తనకు తెలియకపోయినా తెలుసని చెప్పింది. కానీ ఇప్పుడు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి కూడా నేనెవరో తెలియదంటోంది. నన్ను ఎక్కడ మర్చిపోతానో అని తను పడ్డ ఆవేదన ఉందే. పాపం సుశీన్, తను నన్ను మర్చిపోయినా నేను వదులుకోనని సుశీన్ నమ్మింది. నేను సుశీన్ వదులుకోలేను, తన నమ్మకాన్ని వమ్ము చేయను. వస్తాను సుశీ, నీకోసం తప్పకుండా వస్తాను. వాడు తప్పించుకున్నాడన్నా. చావాలరా వాడు, చావాలి. సార్ ప్లీజ్, మీరు అనవసరంగా టెన్షన్ అవ్వకండి. ప్రాబ్లం మీకు, అతనికి కాదు, అతనికి సుశీకి. ఇలా చూడరా, నీ అదృష్టం బాగుండి సుశీ ఇక్కడికి రాగానే దానికి పూర్తిగా నయమైంది. అది మెడ్రాస్కి వెళ్ళటం, వాడితో ప్రేమలో పట్టడం, ఇవన్నీ దానికి ఏమి గుర్తులేవురా. ఆ వెధవికి పిచ్చి పట్టి సుశీ సుశీ అంటూ వీధి రెంబడి పడతాడు చూడు. వదిలేయిరా వాడిని. వదిలిపెట్టను. వాడు ప్రాణంతో ఉన్నంత వరకు ప్రాబ్లమే. యు విల్ బి ఆల్ రైట్. థ్యాంక్ యూ. హలో, నేను బాలు మాట్లాడుతున్నానన్నా. బాలు, ఎక్కడున్నావు? బెంగళూరులో. ఓ, సుశీన్ చూసావా? కలిశానన్నా. సుశీన్ నన్ను మర్చిపోయింది. ఓ గాడ్, క్యూర్ అయి ఉంటుంది. మర్చిపోయిన పాస్ట్ 3 ఇయర్స్ గుర్తుకొచ్చుంటుంది, నిన్ను మర్చిపోయి ఉంటుంది. నీ గురించిన జ్ఞాపకాలు వచ్చినా రావచ్చు, రాకపోయినా రాకపోవచ్చు. ఈ సిచ్యువేషన్లో తనకు నువ్వెంత ఎక్స్ప్లెయిన్ చేసినా సరే అసలు అర్థం కాదు. నువ్వు ఫోర్స్గా వెళ్ళి నేనే నీ లవర్నని చెప్పినా నిన్ను ద్వేషించే అవకాశం ఉంది. ఏనాటికైనా నా జ్ఞాపకాలు తనకు గుర్తుకొచ్చి నేను లేనని తెలిస్తే చచ్చిపోతుందన్నా, వదిలేయమంటావా? నీ బాధేంటో నాకు అర్థమైంది బాలు. మనిషిని నువ్వు ప్రాణంతోనూ స్పర్శతోనూ చూస్తున్నావు, నేను ఒట్టి మాంసం రక్తంతో చూస్తున్నాను. ఏంటన్నా నువ్వు అనేది? బతకరని నేను హోప్స్ వదులుకున్న వాళ్ళందరూ బతికి బయటపడతారు, అంతా దేవుడి దయ నేనంటాను. అది ప్రేమ వల్ల నువ్వంటావు. నేను దేవుణ్ణి నమ్ముతున్నాను, నువ్వు నీ ప్రేమను నమ్ముకో. ఎందుకంటే రెండు ఒక్కటే.